జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము అందులో భాగంగా ముందుగా అసలు ఈ సెప్టెంబర్ మాసంలో గోచార గ్రహస్థితులు గోచార గ్రహ గమనాలు తెలుసుకుందాం మనం మేషరాశిలో రాహుభగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో కుజభగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశిలో భగవానుడు దైత్య గురువైన శుక్ర భగవానుడు సూర్యనారాయణ దివ్య చిక్షువైన సూర్యనారాయణ మూర్తితోటి కలిసి సంచారం చేస్తూ ఉన్నాడంటే సింహరాశి అధిపతి అయిన రవి సింహరాశిలో సంచారము శుక్ర భగవానుడితో కూడి జరుగుతూ ఉన్నదండి బుధ భగవానుడు కన్యా తన స్వక్షేత్రమైన కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతు భగవానుడు తులారాశిలో సంచారము మరియు శని భగవానుడు ధనిష్ఠ నక్షత్రంలో వక్రగతిన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అలానే మీనరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ నెలలో ఈ పద్దెనిమిదో తారీఖున పదిహేడో తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్న సూర్యనారాయణ మూర్తి రవి భగవానుడు పద్దెనిమిదో తారీఖు నుంచి కన్యా రాశిలోకి తన కాలం మోపబోతూ మోపబోతున్నాడు అంటే ప్రవేశం జరుగుతూ ఉంది అలానే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా సింహరాశి నుంచి కన్యారాశిలోకి రాబోతూ ఉన్నాడు ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఏ ఏ రాశుల వారికి ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఈ ఈ మాసం మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా బుధ భగవానుడు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి విపరీత రాజయోగము అందరికీ వర్తిస్తుంది అయితే ఈ విపరీత రాజయోగము రాసుల ఏ ఏ రాసుల వారికి ఎలాంటి విషయాల్లో శోభిస్తుంది శోభిస్తుంది అంటే ఏ విషయంలో కలిసి వస్తుంది ఏ విషయంలో బాధ ఏ విషయంలో కలిసి రాదు ఈ అంశాలు కూడా మనం పరిశీలిద్దాము చూసాం కదండి ఈ ఈ ఈ గోచర గ్రహ గమనాలను బట్టి రాసే ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో అయితే ఈ రాశి ఫలితాలు గోచార గృహస్థితిలో రీత్యా చెప్పబడిన ఈ రాశి ఫలితాలు మీ జన్మ జాతకాన్ని అనుసరించి కూడా ఉంటుంది అంటే గోచర గ్రహస్థితిలో ఇవి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి కాకపోతే మీ జన్మ జాతకం బాగా ఉంటే ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితులు ఏదన్నా సపోర్టింగ్గా లేకపోతే కనుక మీకు యావరేజ్గా వెళ్తుంది ఒకవేళ మీ జన్మ జాతకం ఎప్పుడు బాగుండి గోచారంలో ఎప్పుడు మీ రాశి వారికి బాగుంటే అది ఇంకా చాలా బాగా ఉంటుందని తెలుసుకోవాలి మీ జన్మ జాతకంలో కూడా ఇప్పుడు బాగాలేక ఇప్పుడు గోచారంలో తెలుసుకున్న ఫలితాలు కూడా కొంత బాగాలేకపోతే కనుక కొంత తగు జాగ్రత్తలు అంటే మీ రాశి వారికి చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం అని తెలుసుకోవాలి ఏదేమైనా గోచార గ్రహస్థితులు మంచి ఫలితాన్ని కలగజేస్తూ ఉంటే కనుక మీ జన్మ జాతకంలో కొంత అనుకూలంగా లేకపోయినా సరే అది ప్లస్ అవుతుంది చెడు ఫలితాన్ని కనుక ఉంటే మీ జన్మ జాతకం బాగుంటే కనుక అది యావరేజ్ అవుతుందని చెప్పాలండి శుభం నమో భగవతే వాసుదేవాయ మకర రాశి మకర రాశి మరియు మకర లగ్నంలో పుట్టిన వారికి సెప్టెంబర్ మాసంలో వచ్చే ఫలితాలు సెప్టెంబర్ మాసంలో మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వారికి మీ మీ రాశి అధిపతి అయిన శని భగవానుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఈయన ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు మీ ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు దీనివల్ల మీకు ఇదివరకు కాలంలో చేసిన తప్పుల వల్ల ఆ తప్పులు మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ మాసంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి దీనికి పరిహారము మీరు గోవిందనామాలు రోజు చదువుకోవడం వల్ల అది మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సూక్ష్మల్లో తప్పించే అవకాశం కూడా ఉంటుంది పోయి క్రితనలో కావచ్చు గడిచిన ఆరు మాసాల్లో కావచ్చు లేకపోతే గడిచిన సంవత్సర కాలంలో కావచ్చు మీరు చేసిన తప్పులు ఇప్పుడు మీకు ఇబ్బంది కలగ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఇబ్బంది పడకుండా బయటపడడానికి గోవిందనామాలు సార్లు చదువుకుంటే కనుక ఎక్కువ ఇబ్బందులు చూడకుండా బయటపడతారనే చెప్పాలి కుటుంబంలో ఎంత ప్రశాంతత అనిపించినా సరే ఒక విషయం మీద బాగా నలిగిపోతారు బాధపడతారని చెప్పాలి మీ గోచర గ్రహస్థితుల రీత్యా మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటే కనుక వారితోటి మీకు కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశము వారికి మీకు ఫైనాన్షియల్ విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఈ ఏదైనా ఒక చర్చలు జరిగే అవకాశము కూడా ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి వీలైనంత వరకు ఎవరితోటి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయి అన్న చందాన వీలైనంత వరకు సంయమనం మరియు మౌనం పాటించడం మంచిది లేకపోతే ఈ మాసంలో మీరు మాట్లాడే మాట వల్ల కావచ్చు మీరు తీసుకునే స్టెప్స్ వల్ల కావచ్చు ఏదైనా ఇబ్బందులు రాబోయే రోజుల్లో తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి చాలా మంచి శుభకాలం జరుగుతుంది నెల కూడా వ్యాపారస్తులకి శుభకాలమే ఈ మాసంలో కూడా వ్యాపారస్తులకి శుభకాలం జరుగుతుంది వ్యాపారస్తులకి ఒక మంచి కాంట్రాక్ట్ రావడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ నుంచి ఒక మంచి కాంట్రాక్ట్ కావచ్చు లేదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల నుంచి ఒక మంచి లబ్ధి జరిగే అవకాశం వ్యాపారస్తులకు ఉంటుంది లేదంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఏ వ్యాపారస్తులకైనా సరే విదేశాల నుంచి కొంచెం మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ప్రత్యేకించి మకర రాశి మరియు మకర్ లగ్నంలో ఉన్నవారికి విదేశంలో ఉన్న ఆడవాళ్ళ ఆడవాళ్ళ నుంచి ఒక ఆడవాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు ఒక మంచి హోదాలో ఉన్న అయితే కనుక వాళ్ళ నుంచి ఒక మంచి లబ్ధి కలిగే అవకాశం కూడా ఈ మాసంలో మీ గోచర గ్రం పరిస్థితులు కలుగజేస్తున్నాయి మీ నవమాధిపతి అయిన బుద్ధ భగవానుడు మీకు స్థానంలో మీ మీ రాశికి స్థానంలో సంచారం చేస్తూ పంచమహాపురుష యోగాల్లో భద్ర భద్రమహాపురుష యోగాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఒక మంచి అదృష్టకరమైన సంఘటన చోటు చేసుకోవడానికి కూడా ఫైనాన్షియల్గా కావచ్చు వృత్తి రీత్యా కావచ్చు ఈ రెండు ఏదైనా ఏ విషయంలో అయినా సరే ఈ మాసంలో మంచి అవకాశం చక్కటి అవకాశం ఉంటుంది తండ్రి గారితోటి మంచి అనుకూలత ఉంటుంది తండ్రి తరఫు బంధువులు తండ్రి గారు కావచ్చు తండ్రి సమానమైన వారి వారి రీత్యా మీకు కొంత ప్రశాంతత అది కలిగే అవకాశము ఈ మాసంలో ఉన్న గోచర గ్రస్థితులు కలుగజేస్తూ ఉన్నాయి ఏదేమైనా సరేనండి శని భగవానుడు మీ రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు మీ తన శత్రు నక్షత్రమైన ధనిష్టాలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు కొంత ప్రతి విషయంలో కూడా ఆలోచించి ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది చిన్నగా స్వల్పంగా ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడానికి చాలా స్వల్పంగా అంటే ఒక కొవ్వ తిరిగించినప్పుడు ఆ కొవ్వొత్తిది ఇది పడి చెయ్యి స్వల్పంగా కాలడం లేదంటే వంట చేసేప్పుడు స్వల్పంగా చెయ్యి కాలడం ఫైర్ యాక్సిడెంట్ అంటే ఓ పెద్ద యాక్సిడెంట్ కాకపోయినా చిన్న చిన్నంగా గాయాలు అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకవాళ్ళు ఇలా కాకపోతే మీ ఇంట్లో అనివార్యంగా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ఐటెం కొనడానికి కొనే కొన్ని కొనే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అయితే మకర రాశి మరియు మకర్ లగ్నంలో పుట్టిన వారు రైతులు ఎవరైతే ఉంటారో వారికి చక్కటి శుభకాలం అండి వ్యాపారం రైతులకి చక్క అంటే సేద్యం చక్కగా చక్కగా సాగుతుందనే చెప్పాలి ఇవి ఈ వారు ఈ మాసం ఉన్న మకర రాశి మరియు మకర లగ్నం వారి గోచర గ్రహస్థుల ఫలితాలు సెప్టెంబర్ నెల అయితే సెప్టెంబర్ నెల మీకు మరింత శుభ ఫలితాలను ఇవ్వాలన్నా లేదంటే ఉన్న చిన్న చిన్న చిక్కుల నుంచి మీరు బయటపడాలన్నా మీరు ప్రతిరోజు కూడా గోవిందనామాలు చదువుకోవడం తప్పదు గోవిందనామాలు చదువుకోవడం వల్ల ఏ సమస్య రానియండి అది చిన్నంగా వెళ్ళిపోతుంది చాలా సూక్ష్మంగా వెళ్ళిపోతుందని చెప్పాలి కాకపోతే ఇప్పుడు ఈ ఫలితాలు తాత్కాలికంగా ఈ మాసం వరకేనండి రాబోయే నెలలకి ఈ ఫలితాలు అప్లికేబుల్గా అవ్వవు కాబట్టి మీ జన్మ జాతకం సహకారంగా ఉంటే ఇవి పెద్దగా ఇబ్బంది పెట్టవని చెప్పాలి మీ జన్మ జాతకం సహకారంగా లేకపోతే గోవిందనామాలు చదువుకుంటే ఎక్కువ ఇబ్బందులు లేకుండా చక్కగా సులభంగా సులభతరంగా చక్కగా సాగిపోతుందని చెప్పాలి